హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఈరోజు ఎక్కడికి వచ్చానంటే ఒక ప్లే జోన్కి వచ్చాను మా పిల్లలు తీసుకొని. నాకైతే బాగా నచ్చింది, అందుకని మీతో కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది ఎక్కడంటే మనకి స్పెన్సర్స్ దగ్గర సిగ్నల్ ఉంటుంది కదా, స్పెన్సర్స్ ఆపోజిట్లో రోడ్డు ఉంటుంది, విఐపి రోడ్డు. ఆ రోడ్లో మనకి షాపర్స్ స్టాప్ ఉంది కదా, షాపింగ్ మాల్, దానికి ఆపోజిట్లోనే ఉందన్నమాట ప్లేమోర్ అని దీని పేరు. అయితే నేను వచ్చి ఇక్కడ మనకి చాలా ఆ పిల్లలకి ఆడుకోవడానికి చాలా ఉన్నాయన్నమాట. వీళ్ళు మా ఊళ్ళకైతే ఇంకా తెల్లారెళ్ళి ఇంకా సాయంత్రం వరకు, సాయంత్రం అంటే 7 వరకు మేము బయటికి రాలేదు అసలు. అప్పుడు కూడా వద్దు మేము రాము రాము అని చెప్పేసి ఇచ్చేస్తున్నారనమాట. అంత బాగా నచ్చింది వాళ్ళకి. మామూలుగా మిగతా ఇంతకుముందు కూడా మేము చాలా వాటికి ఇలాంటి వాటికి వెళ్ళాము, కాకపోతే వాటన్నిటికంటే కూడా నాకు ఇదైతే చాలా బెస్ట్ అనిపించింది, నాకు కూడా నచ్చింది అనమాట. కాకపోతే మనం అలా వెయిట్ చేయాలి, మనం ఆడడం కాబట్టి పిల్లలు ఆడతారు కాబట్టి వాళ్ళు ఎంతసేపు ఆడితే అక్కడ ఇక్కడ అలా కూర్చోవాలి. కూర్చోడానికి కూడా మనకి అన్ని ప్లేస్ అదే ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఈ బాల్స్లో ఆడింది, మళ్ళీ జంపింగ్, మళ్ళీ ఇంకొకటి నార్మల్గా అయితే ఇలాంటి ఆటల్లో మనకి బాల్స్లో ఆడింది మాత్రమే ఉంటుంది, దీంట్లో స్లైడింగ్ ఇవన్నీ ఉంటాయన్నమాట. కానీ ఇక్కడ స్టోన్స్లో ఆడింది కూడా ఉన్నాయన్నమాట, చైనా స్టోన్స్ అంటే అవి, ఆ స్టోన్స్లో ఆడినవి ఉన్నాయి. అందులోనూ కూడా చాలా టాయ్స్ ఉన్నాయన్నమాట ఆడుకోవడానికి. అదైతే బాగా నచ్చింది వీళ్ళకి ఈ ఏరియా. ఇందులో ఇంకా చాలా ఉన్నాయి మనకి బేబీస్, అలాంటి పిల్లలకైతే చంటి పిల్లలకైతే వాళ్ళు మనకి స్టాఫ్కి అప్పచెప్పేసి వెళ్ళిపోవచ్చు, మనము వెళ్ళొచ్చు, బయటికి వెళ్ళొచ్చు, షాపింగ్ చేసి మళ్ళీ రావచ్చు, ఎక్కడికైనా వెళ్ళేసి రావచ్చు. అలాగనమాట స్టాఫ్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు, వాళ్ళు పిల్లల్ని వాళ్ళు ఆడిపిస్తారు నోట్లో ఆటే పెట్టుకోకుండా. మనకి పేరెంట్స్ వాళ్ళతో బేబీస్తో పాటు వెళ్ళాలంటే పేరెంట్స్ కూడా రానిస్తారనమాట ఆ లోపలికి, ఆడే లోపలికి, ఆ స్టోన్స్ లోపలికి మనం సాక్స్ వేసుకొని వెళ్ళాలి. అయితే పిల్లలకు కూడా నార్మల్గా మనం లోపలికి ఆడే ప్లే ఏరియాలకు మనం ఎంటర్ అవ్వం కాబట్టి ఇలాంటి పిల్లలకి అయితే వాళ్ళు సాక్స్ ఇస్తారు, లేకపోతే మనం కొనుక్కొని తీసుకెళ్ళినా పర్వాలేదు. ఒక పెయిర్ 70 రూపీస్ అలా ఉంటుంది అన్నమాట సాక్స్. అయితే మేము వచ్చి ఇంకా ఇక్కడ మనకి చాలా ఉన్నాయి ఆడినవి, కొన్ని ఫ్రీ గేమ్స్ కూడా ఉన్నాయన్నమాట. మనం దానికి కార్డ్ గేమ్స్ స్వైప్ చేయాల్సిన అవసరం లేదు. ఇదేంటంటే మిగతా వాటిల్లో మనకి అవర్స్ బేస్డ్ అలా ఉంటుంది కదా, కొన్ని ఆటల్లో ఇలా అవర్స్ బేస్డ్ కాకుండా డే పాస్ అన్నమాట, డే పాస్ ఆ రోజు మనం పాస్ తీసుకొని ఆ రోజంతా ఆడుకోవచ్చు అలాగనమాట. ప్రతిదానికి అదే కార్డ్ స్వైప్ చేయాలి. అలాగా ఇందులో ఈ ఒక్కొక్కటి చిన్న చిన్నవి ఉంటాయి మన దగ్గర, కానీ ఇందులో దాంతోపాటు ఇంకొకటి ఎక్స్ట్రా కూడా యాడ్ చేసినట్టు ఉంది చూడండి. ఈ జంపింగ్ దాంట్లో కొన్ని అలా ఆడడానికి ఆ బ్లాక్స్ అలాంటివి ఉన్నాయి, మళ్ళీ ఎక్కడానికి ఉన్నాయి అలాంటివి ఉన్నాయన్నమాట. నాకైతే బాగా నచ్చింది, బాగంటే ఇక్కడ చాలా బెస్ట్ అనిపించింది. ఇక్కడ చూడండి ఎన్ని పెద్దపిల్లలకు కూడా ఆడడానికి చాలా ఉన్నాయి. మళ్ళీ డ్యాన్స్ చేస్తారు కదా, మళ్ళీ వాటర్తో ఆడింది, ఇవన్నీ వాటర్తో ఆడినవి. తర్వాత నేను షార్ట్స్ రూపంలో ఆడినప్పుడు చూపిస్తాను. అయితే కొత్త కొత్త గేమ్స్ ఉన్నాయన్నమాట, రెగ్యులర్గా చూసే లాంటివి కాకుండా ఇందులో కొంచెం కొత్త ఉన్నాయి. అయితే ఇది ఈ మధ్య ఓపెన్ చేశారు. అయితే నేను వచ్చి ఇందులో మనకి ఉన్నవే చాలా టైప్స్ ఉన్నాయన్నమాట గేమ్స్. చూసారా డాల్ పికింగ్ చేసింది, అందులో 4 రకాలు ఉన్నట్టు ఉన్నాయి. తర్వాత ఏమొచ్చి ఇక్కడ మనకి ఫుడ్ కూడా ఇక్కడే ఉంటుంది, మనం ఇక్కడే కొనుక్కోవచ్చు. కేఫ్ ఉంది, అదే ఇందులో మనకి అన్నీ దొరుకుతాయి. షెఫ్ అదే ఒక షెఫ్ ఉంటారు. తర్వాత మాక్ టైల్, మళ్ళీ ఇంకొకటి మనకి ఫ్రైడ్ చికెను, ఫ్రెంచ్ ఫ్రైస్, శాండ్విచ్, ఫౌంటైన్ కేక్ ఇలాంటివన్నీ అనమాట. మనకి మనం ఆర్డర్ చేసినప్పుడు అదొకటి ఇస్తారు, మన ఆర్డర్ అయిపోతే మనం పిక్ చేసుకోడానికి రావాలి, అది వైబ్రేషన్ అవుతుంది అనమాట లైట్ వెలిగి ఆ ఒక వస్తువు. తర్వాత కాఫీ అయితే బాగా స్ట్రాంగ్ ఉంది, నేనైతే కాఫీ కొన్నాను. పిల్లలకైతే అక్కడే ఫుడ్ మధ్యాహ్నం అక్కడే ఫుడ్ కొట్టేసి ఇచ్చేసానమాట. అందులో అన్నీ ఉంటాయి, మనం రెస్టారెంట్లో ఏ ఉన్నాయో అవన్నీ ఉన్నాయన్నమాట, అక్కడే మనం ఆర్డర్ చేసుకొని తినొచ్చు అనమాట. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ పార్టీ హాల్ కూడా ఉంది, బర్త్డే పార్టీస్ అవన్నీ చేసుకోవడానికి, అంటే పిల్లల పార్టీస్ చేసుకోవడానికి పార్టీ హాల్ ఉంది. దానికి సంబంధించి మనకి పార్టీ హాల్ తీసుకోవచ్చు, బుక్ చేసుకోవచ్చు, అది తీసుకోవచ్చు. మళ్ళీ ఆడే ప్లే ఏరియా ఉంది కదా, అది కూడా యాక్సెస్ తీసుకోవచ్చు మనకి. అలాగా పిల్లలు చాలామంది పిల్లలు అయితే వచ్చి ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తారంటే ఈ బర్త్డే పార్టీస్ అవి చేసుకుంటే. పార్టీ హాల్ కూడా ఉంది. తర్వాత ఇక్కడ ఈ కొన్ని చాలా ఫ్రీ గేమ్స్ కూడా ఉన్నాయి,
అవైతే ప్రతిది వీళ్ళకైతే మా ఊరికి అన్నీ నచ్చేసాయన్నమాట. బాగా వీళ్ళకు కూడా బాగా నచ్చేసిందనమాట ఇది. ఎంతసేపు అయినా మేము రాము రాము అనేవారు. ఇంకా చాలానమాట మనము. ఇంకా అదే ఫుడ్ అక్కడే ఉంది. ఇంకేమైనా బర్త్డే పార్టీస్ అవి చేసుకోవాలన్నా దానికి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. తర్వాత ఐస్ క్రీము ఇలాంటివన్నీ కొనుక్కోవచ్చు. మళ్ళీ ఏమైనా కొనుక్కోవడానికి కూడా పిల్లలకి డాల్స్, ఈ షార్ప్నర్, ఎరేజర్ ఇవన్నీ ఉంటాయి, అవి కూడా ఉన్నాయి. తర్వాత వాష్రూమ్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట. మనకి మాల్లో ఎలా ఉంటాయో వాష్రూమ్స్ అవి అలాగే ఉంటాయి ఇక్కడ కూడా. చాలా బాగుంది, నాకైతే ఇది బెస్ట్ అనిపించింది అనమాట. ఏంటంటే స్టాఫ్ మనము పిల్లల్ని వాళ్ళకి అప్జెప్పేసి వెళ్ళినా బయటకు వెళ్ళి కిందకే పక్కకు ఎక్కడికో వెళ్ళి పని చేసుకున్నా పర్వాలేదు అనమాట. వాళ్ళు స్టాఫ్ అయితే నోట్లో పెట్టకుండా ఏది ముట్టకుండా అలాగా చూస్తారనమాట, దగ్గరుండి ఆడిపిస్తారు. చాలా ఫ్రెండ్లీ స్టాఫ్ అనమాట. ఇదైతే నాకు నచ్చింది. అడ్రస్ కూడా చెప్పాను కదా, మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళాలనిపిస్తే వెళ్ళాలి.